మరిన్ని వీడియోస్ కోసం మా YouTube ఛానల్ తెలుగు స్టాఫ్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. 2018 లో అజయ్ భూపతి దర్శకత్వంలో మంచి సక్సెస్ అందుకున్న సినిమా అలెగ్జాండర్. ఈ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తికేయ. అంతే కాకుండా తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు. కేవలం హీరో పాత్రలకే పరిమితం అవ్వకుండా విలక్షణ పాత్రలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు కార్తికేయ. ఇప్పటికే హీరో నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు కార్తికేయ. ఇప్పుడు అజిత్ వాలిమే సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా హిట్ అయిందంటే తమిళనాడులో కార్తికేయ బాగా వేసినట్టే. ఇవి కాకుండా రాజా విక్రమార్క అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. అయితే గతేడాది నుంచి యంగ్ హీరోలంతా పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా కాజల్ అగర్వాల్, నిహారికా కొణిదల కూడా పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అవ్వగా కొన్ని రోజుల కిందట టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ నిశ్చితార్థం చేసుకుని ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. ఇక ఇదంతా పక్కన పెడితే హీరో కార్తికేయ కూడా నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ యువ హీరో త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడనే వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్లో అతి కొద్ది మంది బంధువులు సన్నిహితుల సమక్షంలో ఆయన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన కొందరు సెలబ్రిటీలు సైతం ఈ వేడుకకు హాజరయ్యారట. దీన్ని చాలా సీక్రెట్ గా ఉంచాడు కార్తికేయ. ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కార్తికేయ తనకు కాబోయే భార్యతో సంతోషంగా స్టిల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ నిశ్చితార్థ వేడుకకు సినీ ఇండస్ట్రీ నుంచి పెద్దలెవరూ హాజరు కాకపోయినా తన తోటి యువ నటులు కొందరు వచ్చినట్లు సమాచారం. పలువురు ప్రముఖులు సహా నెటిజన్లు కార్తికేయకు ప్రస్తుతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కార్తికేయ పెళ్లాడనున్న అమ్మాయి వివరాలు తెలియాల్సి ఉంది. అమ్మాయి మాత్రం చాలా అందంగా ఉందని, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని నెట్టింట్లో తెగ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆమె కార్తికేయ కుటుంబానికి దగ్గర బంధువని సమాచారం. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమని తెలుస్తోంది. కార్తికేయ పెళ్లి ఎప్పుడని కూడా ఆరా తీస్తున్నారు నెటిజన్స్. ఇక కార్తికేయ ఈ పెళ్లి గురించి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నాడు. నిజానికి సినీ రంగంపై ఆసక్తితో కార్తికేయ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. 2017లో విడుదలైన ప్రేమతో మీ కార్తిక్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. అనంతరం వచ్చిన అలెగ్జాండర్ సినిమా ఆయనకు సూపర్ హిట్ అందించింది. Please subscribe to Telugu Stuff.